అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు అన్న నా పేరు అశోక్ అన్న అశోక్ ఎన్ని ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు ఈ పని ఇది 45 ఏళ్ళు అయిపోయింది అన్న ఇక్కడ మా మా బ్రదర్ నేను ఇద్దరం చేస్తుండే మా బ్రదర్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోయినాడు ఓకే నేనే చేస్తున్నా అమ్మ నాయన లేరు ఒక సిస్టర్ ఉంది మొన్న ఒక సిస్టర్ ఎక్స్‌పైర్ అయిపోయింది మా అన్న భార్య ఇంకా నేను మా తమ్ముడు మీరే మీరే ఉంటున్నారు ఎట్లా ఎట్లా ఉంది ఇది నడుస్తుంది బాగానే నడుస్తుంది భగవంతుని దయ ఆయన దయ ఆన్యన్ సాం దయ నడుస్తుంది అంతే ఎంత ఎంత వస్తది రోజుకి రోజుకు మనం చేసినంత నేను ఒక్కని ఎంత చేయాలో అంత చేసుకుంటా దేవుడు అయితే ఇచ్చేది అయితే మనకి ఇస్తాడు నడుస్తున్నా ఇల్లు ఇట్లా మంచి ఆ ఇల్లు హ్యాపీగా నడుస్తది లైఫ్ మనకి ఏం దాంట్లో ఏమీ లేదు ప్రాబ్లం లేదు ప్రాబ్లం ఎట్లా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఉన్నాడు కదా ఎట్లా చేస్తున్నాడు మీకు ఇట్లా ఆయన అయితే మనకు మన గురించి ఏం చేయలే మనం ఆయన ఏం అడగలే చేసేటోళ్ళకి చేసినాడు మంచిగా మనం ఎవరు హెల్ప్ తీసుకోలేదు నాకు హెల్ప్ చేసినారంటే ఓన్లీ భారత్ పే లోకల్ హెల్ప్ చేశారు బాకీ పక్కకు సిండికేట్ బ్యాంక్ ఉంది అది ఏం హెల్ప్ చేయలేదు మనం భారత్ పే వాళ్ళు బాగా హెల్ప్ చేశారు వాళ్ళే హెల్ప్ చేశారు ఏం చేశారు వాళ్ళు వాళ్ళు నాకు లోన్ ఇచ్చినారు వాళ్ళు లోన్ ఇచ్చారు 1 lakh వరకు ఇచ్చిన నాకు లోను కొంచెం మా సిస్టర్ ఖర్చులకు దానికి దీనికి యూజ్ అయింది అది మా సిస్టర్ భారత్ పే వాళ్ళు లోన్ ఇవ్వడం వల్ల మీకు మంచి జరిగింది అంటారు మంచి ఏ బ్యాంకు వాళ్ళు ఎవరు హెల్ప్ చేయలేము ఏ లీడర్లు వచ్చినా ఎవరు ఏం చేయలేదు కానీ భారత్ పే లోకల్ మాత్రం హెల్ప్ చేసాము ఎట్లా ఇట్లా మీ ప్రధానంగా సమస్యలు అంటే మీ రోడ్లు డ్రైనేజ్ ప్రాబ్లం నల్ల ఇట్లా ఏమైనా మంచిగా అంతా మంచిగా సార్ అంతా ప్రాబ్లం ఏం ప్రాబ్లం లేదు అంతా బాగానే ఉంది అంతా బాగానే ఉందా తెలంగాణ వచ్చినప్పటి నుంచి అయితే 100% బెటరే ఏం ఇది లేదు కరెంటుది అయితే ఏం ప్రాబ్లమే లేదు మా దగ్గర ఇక్కడ ఆయన మంచిగానే చేసినాడు పాపం ఆయన మీ కాలం కలిపి మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకురావాలని ఆయన ప్రయత్నాలు ఆయన బాగా కృషితో వాళ్ళ పార్టీ తరపు నుంచి మొత్తం బాగా పోరాడుతుండ్రు మరి ఏమైనా కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ ఏమైనా రాగలుగుతుంది అంటారా చెప్పలేం సార్ ఇదైతే చెప్పలేం 100% అయితే చెప్పలేం మనం అది భగవంతుని దయ తక్త పల్టాంచిపోతాయి పల్టాంచిపోతుంది అంతే దాన్ని ఏం చేయలేం అది ఆయన దయ మనుషులు ప్రజలది మనుషులు చెప్పలేం సార్ దీనికైతే చెప్పలేం పక్కా వచ్చేస్తే వచ్చేస్తుంది అట్లేండి మరి బీజేపీ పార్టీ ఊడుకుంది కదా అది అది రాదంటరా బీజేపీ పార్టీ ఎట్లా అంటే అది కొంచెం చాలా కష్టమే అది వాళ్ళంటే మన మన సెంటర్లో అదే ఉంది కదా మరి సెంటర్లో అదే ఉంది అంటే మనోళ్ళని ఎవరిని పైనకి రానిస్తలేరు కదా చెప్పు అంటే ఎవరు రాని ఎట్లా ఈ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంటే మనకేం రానిస్తలేదు కదా అది కూడా బాగానే పోరాడుతుంది కదా మేము కృషితో ఎమ్మెల్యే మంత్ ఎంపీలు మొత్తం వాళ్ళే ఉన్నారు కదా ఎంపీలంతా వాళ్ళే ఉన్నారంటే వాళ్ళు ఏమంటున్నారు చెప్పండి మనకేం వాళ్ళతో ఏం ఇది లేదు కదా మనం చెప్పు అంతా రేట్లన్నీ పెరిగిపోయింది గ్యాస్ సిలిండర్ల రేట్లు పెరిగిపోయింది పెట్రోల్ రేట్ పెరిగిపోయింది అంతా అగ్గిబడి కాలుతుంది ఏ సామాన్ కొనడానికి పోయినా కాస్ట్లీ ఉంది ఇప్పుడు నేను లెదర్ తెచ్చుకొని పోయినా కానీ కాస్ట్లీ ఉంది లెదర్ ఎక్స్పోర్ట్ నేవరా అని అంటున్నారు అసలు ఏం లెదర్ తగ్గించాడు కదా లెదర్ మీద ఇట్లా టైర్లు రబ్బర్ వస్తువుల మీద తగ్గించాడు కదా మా లెదర్ మీద ఏం తక్కువ రేట్ కానీ బడ్జెట్లో ప్రవేశపెట్టారు కదా మరి పెట్టినారు కానీ ఏం రాలేదు కదా లెదరే రానేలే లెదర్ రానేలే మార్కెట్లో లెదర్ రానేలే మరి ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ సెంట్రల్లో కూడా పోటీ చేస్తుంది కదా మరి అక్కడ ఎట్లా ఉండబోతుంది అంటారు మరి ఏమో తెలియదు సార్ అదేదో తెలియదు మనకు తెలియదు సార్ తెలియదు సార్ దాని నుంచి అయితే ఏం తెలియదు సరే నీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు మరి నువ్వు చూద్దాం దేవుంది ఆ టైంలో ఏం పామి వస్తా చేద్దాం మనం సంవత్సరమే కదా ఎలక్షన్స్ వస్తున్నాయి ఇంకా సంవత్సరం లోపు ఎలక్షన్స్ వస్తాయి మరి ఎవరికి వేద్దామని నువ్వు ఎవరికి గెలిపిద్దాం అనుకుంటున్నావు అయితే మనం అయితే కేసీఆర్ సార్కే వేయాలని ఓటు మనకు బస్ ఎందుకంటే ఇప్పుడు మనం ఆయన రాజ్యం ఉన్నది ఆయనదే ఆయనకే వేయాలి మనం అంటే రాజ్యం ఉన్నది వేస్తున్నావా లేకుంటే ఏమన్నా చేస్తాడని వేస్తున్నావా మనకేం ఆయన తోటి మనకేం సాయం ఏం లేదు సార్ ఏదో ఆయన అందరికి మంచి చేస్తున్నాడు కొన్ని జాగాలు ఆయన గురించి మంచిగా చేస్తలేడు అంటున్నారు కానీ ఆయన చేసేదైతే అన్ని మంచి పనులు చేస్తున్నాడు ఆయన ఇట్లా మరి మంచిగా అదృష్టం అది ఎవరి అకౌంట్లో వస్తుంది ఎవరి అకౌంట్లో రాదు ఇప్పుడు నా పక్కగడ సిండికేట్ బ్యాంక్ ఉంది వానికి మా ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు 15% లోన్ అని వాళ్ళు ఇస్తా అంటే ఇంక 35 అంటే ఆడు ఏమి ఇవ్వనిలే వాడు చెప్పు మరి ఇప్పుడు పథకాలు ఇచ్చిండ్రు కదా మరి ఎస్సీ కార్పొరేషన్ లోన్ అంటున్నారు మరి ఇంటికి ఒక ఉద్యోగం అంటున్నారు మరి డబుల్ బెడ్రూమ్ అంటున్నారు ఎవరు ఇయ్యనేలే మా బ్రదర్ చచ్చిపోయాడు ఆర్మీలో ఒక బ్రదర్ ఉండే ఆయన డ్యూటీ మీద చచ్చిపోయినాడు మా వదినకు ఇంకా కొలువ వేయాలి వాళ్ళకు పిల్లలకి ఏం కొలువ వేయలేదు చెప్పు
ఆర్మీ అంటే ఇది మనది కాదు కదా సర్వీస్ లో ఉండి చచ్చిపోయిన లే ఇప్పుడు మీరు అంటున్న కదా జీత పథకాలు ఏమి ఇయ్యలేదు కొలువులు అంటే దాని గురించి చెప్తున్నా నేను మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా మరి ఇట్లా పిల్లలు ఉన్నారా లేదు సార్ నాకు లేదు సార్ లేదు సార్ ఫైనల్ గా మరి టిఆర్ఎస్ పార్టీని గెలిపిద్దాం అనుకుంటున్నారా పక్కా సార్ ఆయనంత మాటకు వాళ్ళే రావాలా ఎందుకంటే ఆయన మంచి చేస్తున్నారు కాబట్టి ఆయననే రావాలి ఇట్లా ఉంటే ఉండాలా మనం ఓకే థాంక్యూ అండి రైట్ సార్ థాంక్యూ।